హాయ్ మాస్టర్స్ అందరూ బాగున్నారు ఆల్ఈస్ వెల్ వెల్కమ్ టు యోగిక్ లైఫ్ రతన్ టాటా ధ్యానమైన జీవితం సేవా మార్గం మరి వ్యక్తిగత అనుభవం ఆయన గురించి చాలామంది చాలా చెప్పారు మరేం చెప్పడానికి మిగిలిన లేదనుకుంటాం కానీ ప్రతి ఒక్కరూ చెప్పిన ఆయన జీవన శైలి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడంలో ఇంతకంటే ఇంకా మహాసముద్రమంతా అనేక అనుభవాలు ఉన్నాయి నమస్కారం మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన ఫ్యామిలీకి ఒక అద్భుతమైన బహుమతిగా ఇచ్చిన టాటా నెక్సాన్ ఈవీ గురించి మాట్లాడుకుందాం దీంతోపాటు టాటా కంపెనీకి జీవం పోసిన మహానుభావుడు రతన్ టాటా గారు గురించి ఆయన వ్యాపారంలో చూపిన విలువల గురించి మనం షేర్ చేసుకుందాం నా వ్యక్తిగత అనుభవం నుండి చెబుతున్నాను మా ఫ్యామిలీకి టాటా నెక్సాన్ ఈవీ కార్ ఒక అద్భుతమైన బహుమతి హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు తిరగడానికి ఎలాంటి అదనపు ఎనర్జీ అవసరం లేకుండా ఈ లగ్జరీ కారు ఒక చిన్న మొబైల్ హౌస్ లా కనిపిస్తుంది ఈ కారు మనకు కేవలం సౌకర్యాన్నే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేయకుండా సుస్థిరమైన జీవన శైలిని అందిస్తుంది ఒకరోజు నా భార్య తన ఉద్యోగ నిమిత్తం ఇన్నర్ రింగ్ రోడ్పై బ్రిడ్జ్పై వెళ్తుంది సడన్గా ఒక బానెట్ పైకి లేచిపోయింది అర్థమంతా పగిలిపోయింది ఆ వేగంలో ఎదురుగా కానీ వెనుక నుంచి కానీ వాహనాలు వేగం తగ్గించకుండా ఉండి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది నిజంగా అది ఒక ప్రమాదకరమైన పరిస్థితి కానీ గ్రేట్ జరిగిన ఆ ఘటన ప్రమాదం జరగకపోవడం మా అదృష్టం నా భార్య ఎదుర్కొన్న ప్రమాదకర పరిస్థితి తర్వాత టాటా కంపెనీ చూపిన స్పందన ప్రేమ మరి సేవా మార్గం ఇంకా మాకు రతన్ టాటా గారి స్ఫూర్తిని మరింతగా గుర్తు చేసింది మా టాటా నెక్స్ అనేవి కేవలం ఒక లగ్జరీ కారు మాత్రమే కాదు అది సురక్షితంగా బాధ్యతతో రూపొందించిన ఒక గొప్ప అనుభవం టాటా సంస్థకు రతన్ టాటా గారికి మనసారా ధన్యవాదాలు తెలుపుకోలే విషయం మా కారు రిపేర్ చేయించేటప్పుడు కేవలం రిపేర్ చేయడమే కాకుండా ఎటువంటి ఇన్సూరెన్స్ ఖర్చులు కానీ ఏవి వసూలు చేయకుండా త్రీ డేస్ స్టాండ్ బైగా ఇంకో ఒక ఎలక్ట్రిక్ కార్ని ఇవ్వటం జరిగింది టాటా కంపెనీ వారికి ఇలాంటి సర్వీస్ అవి కొత్త కాదు వాళ్ళకి ఇటువంటి ప్రేమ నిజంగా ప్రశంసనీయం ప్రధాన టాటా గారి గురించి చెప్పాలంటే ఆయన వ్యాపారానికి ఒక తండ్రి లాంటి దృక్పథం ఉంది ప్రపంచంలో ప్రతి ఒక్క వినియోగదారుడు ఆనందంగా ఉండాలని ఆయన కోరిక తన వ్యక్తిగత లాభాన్ని పక్కన పెట్టి సమాజానికి మంచి చేయాలనే దృఢమైన సంకల్పంతో ఎన్నో గొప్ప పనులు చేశారు టాటా కంపెనీ ఉత్పత్తులన్నీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కస్టమర్లు శ్రేయస్సే ముందు ఉంటాయి రతన్ టాటా గారి విజన్ పెద్ద ఉదాహరణ నాన్న ప్రపంచంలో అతి చౌకని ఈ కారు చాలా అవంతరాలను ఎదుర్కొన్నప్పటికీ సామాన్యుడు కూడా కారులో తిరగాలని ఆయన కళ ఇది కేవలం వ్యాపారం కోసం కాదు సామాన్యుడికి లగ్జరీ అనుభవాన్ని ఒక కారు ఒక ఫ్యామిలీ అంటే బైక్ మీద అది వెళుతూ నిద్ర పిల్లలతోటి ముగ్గురు పిల్లలతోటి వాళ్ళు పడే కష్టాలు ఆయన చూశాడు అన్నమాట చూసి వాళ్ళకి కూడా అతి తక్కువ బడ్జెట్లో ఇవ్వాలనే దృక్పథం ఆయన లక్ష్యం రతన్ టాటా గారి జీవితానికి నిష్కామ కర్మయోగి అని పేరు పెట్టవచ్చు వ్యాపారంలో సృష్టించిన ప్రతి విజయానికి కేవలం ధనం కోసం కాదు దేశ ప్రజలు ఆయన నిరంతరం కృషి చేశారు దేశ ప్రజల కోసమే ఆయన నిరంతరం కృషి చేశారు ఆయన ధ్యేయం కర్మ చేయడమే దాని పరితిని గురించి ఆలోచించకుండా కృషి చేయడమే అదే ఆయనకి నిజమైన కర్మయోగంలో నిలబెట్టింది అనమాట రతన్ టాటా గారి జీవితాన్ని చూస్తే సాదాసీదా జీవిత విధానానికి ఉన్నతమైన ఆలోచనలు అద్భుతమైన ఉదాహరణ అని చెప్పవచ్చు ఆయన ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతూ కూడా చాలా సింపుల్ గా జీవిస్తూ ఉన్నారు ఆస్తులు లగ్జరీలు ఆయన జీవితంలో పెద్దగా అదాన్యం కనిపించలేదు సాదా సహిత జీవనం రతన్ టూటా గారు లక్షల కోట్ల విలువైన టాటా గ్రూప్ అధినేత అయినప్పటికీ చాలా సరళంగా జీవిస్తున్నారు ఆయన దృష్టిలో విలువైనది తనం కాదు ఆయనకు కళాశాలకు ప్రాధాన్యత తెచ్చేవారు కాదు ఆయనకు కారు ప్రైవేట్ జట్ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ సాధారణంగా సాధన సీతంగా కారులోనే ప్రయాణం చేసేవారు మనకు సంపద అనేది మనసులో ఉన్న ఆనందాన్ని నేర్పుతున్నది ఇక సామాజిక సేవల గురించి అయితే చెప్ప అవసరం లేదు టాటా గ్రూప్స్ ఆర్థిక లాభం కన్నా సమాజానికి ఇచ్చే సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు రతన్ టేటా గారు ఎన్నో పేదలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తూ ఉంటారు కానీ ఆయన ఏది బహిరంగంగా చేయడం ఇష్టపడరు అనమాట దీనిలో ఆధ్యాత్మికత కూడా ఉంది కర్మ చేయడం కానీ ఫలితంపై ఆశ పెట్టుకోకపోవడం అలాగే రతన్ టేటా గారు చిన్ననాటి నుండే సరళమైన జీవన విధానంలో పెరిగారు ఆయన కష్టపడే తత్వం విలువలు పట్ల నిబద్ధత పిల్లల చిన్న ఉన్నప్పటి నుంచే ఆయనలో నాటుకుపోయింది వారు కుటుంబం ఎంత సంపన్నంగా ఉన్నా రతన్ టాటా గారు సాధారణ జీవన గడపడం అలవాటు చేసుకున్నారు ఇట్స్ లైఫ్ స్టైల్ రతన్ టాటా గారు ఎన్నో విజయాలు సాధించినా నిజమైన ఆనందం తన వ్యక్తిగత సంతృప్తుల్లోనే ఉందట సొంత లాభం కంటే ప్రజల ఆనందం ముఖ్యం ఆయన తరచూ చెబుతారు వ్యాపారంలో ఎంత పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం ప్రజల శ్రేయస్సు సమాజం బాగుపడాలి అయితే ఇదే తలంపు రతన్ టాటా గారు ఎప్పుడు విలాసాలు లేదు సాధారణ జీవన విధానంలోనే ఉండటానికి తన కుటుంబం మరియు తన పెంపకం చాలా ప్రేరణ ఇస్తాయి ఇన్స్పిరేషన్ ఆయనకు తల్లి మరియు పితృమూర్తుల నుండి నేర్చుకున్న వినయం క్రమశిక్షణ ఆయన సాదాసేద జీవనానికి మూల కారణంగా చెప్పవచ్చు అన్నింటినీ చూసినప్పుడు రతన్ టాటా గారు సంపదను పెంచుకోవడం కంటే సంపదను సమాజానికి ఎలా ఉపయోగించాలని ఆలోచించిన మహానుభావుడు ఆయన జీవితం సింపుల్ ఆలోచనలు ఉన్నతంగా ఉంటాయి రతన్ టాటా గారి జీవన శైలిని మనం భగవద్గీత సారాంశాలతో పోలిస్తే ఆయన జీవితం నిష్కామ కర్మ అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు పాండవులకు ముఖ్యంగా అర్జున్కు ఇచ్చిన ముఖ్యమైన సందేశం కర్మను చేస్తూ ఆపేక్ష లేకుండా ఉండాలి రతన్ టాటా గారి జీవితం ఈ సందేహానికి అచ్చం సరిపోయే విధంగా ఉంటుంది వారి జీవితాన్ని గీతలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలని చూద్దాం నిష్కామ కర్మ సెల్ఫ్లెస్ యాక్షన్ రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం కర్మనియవాది కారస్తే మా ఫలే సుఖదాచన నీవు కేవలం కర్మ చేయడానికే హక్కుదారి ఫలం పైన కాదు రతన్ టేటా గారి జీవితంలో నిష్కామ కర్మ యోగి భావన బలంగా ప్రతిబింబిస్తుంది వ్యాపారం రంగంలో ఆయన చేసిన కృషి విప్లవాత్మకమైన నిర్ణయాలు సాంకేతిక అభివృద్ధి ఆల్ దీస్ వర్ డ్రీవింగ్ ఎ సెల్ఫ్లెస్ డిజైర్ టు ఇంప్రూవ్ సొసైటీ రాదర్ దాన్ జస్ట్ ఎకమ్యులేట్ పర్సనల్ వెల్త్ ఆయన ఎన్నడూ ఫలితాల కోసం పనిచేయరు టాటా గ్రూప్స్ ద్వారా లాభం కన్నా సమాజానికి సేవ చేయడమే ఆయన లక్ష్యం ఇక మూడో అధ్యాయం ముప్పై ఐదవ శ్లోకం చూస్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ తన స్వధర్మం లోపల ఉన్నప్పటికీ అది పరధర్మం కంటే శ్రేష్ఠం రతన్ టాటా గారు ఎల్లప్పుడూ ధర్మాన్ని కట్టుబడి ఉంటారు వ్యాపారంలో ఎంతటి ఒత్తిడులు వచ్చినా ఆయన ఎప్పుడు ధార్మిక నైతిక విలువలను ఎంచుకుంటారు టాటా గ్రూప్లో ఆయన చేసిన ప్రతి నిర్ణయం కస్టమర్ల శ్రేయస్సు సమాజానికి సేవ అనే ఉద్దేశంతోనే ఉంది ఇది ఆయన జీవన సత్యం సంయమ భగవద్గీతలో ఆరో అధ్యాయం ఐదవ శ్లోకం ఉద్దరేదాత్మనాత్మానం ఆత్మాన మమ సాధయ నీవు నీ మనస్సు ద్వారా నిన్ను అధిగమించాలి రతన్ టాటా గారి సాదాసీద జీవన శైలి నిరాశక్తి వ్యక్తిగత సంతోషం ఆల్ దీస్ రిఫ్లెక్టెడ్ డీప్ సెన్స్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ డిజైర్స్ అండ్ అటాచ్మెంట్ ధనానికి వైభవానికి ఆయన ఎప్పుడు బానిస కాలేదు ఆయన్ని ఆయనకు ప్రాధాన్యం కలిగించలేదు ఆయన జీవితాన్ని నిత్యం క్రమశిక్షణ సాంకేతిక సాధారణత అనే పునాదులపైనే నిర్మించారు ఇక రినౌన్సియేషన్ త్యాగం భగవద్గీత శ్లోకంలో ఐదవ జ్యో పదవ శ్లోకం బ్రాహ్మణ్యాధాయ కర్మాణి కరోతియ తాను బ్రహ్మలో కర్మ చేస్తూ ఫలాపేక్షను వదిలేస్తున్నాడు నిజమైన కర్మయోగి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసినప్పటికీ రతన్ టాటా గారి ఎప్పుడు సక్సెస్ ను సొంతంగా భావించలేదు ఆయన టాటా సంస్థ లాభం కంటే ఆ లాభం ద్వారా సమాజానికి ఏది చేయగలమో అది చేస్తూ వెళ్ళిపోవటమే ఆయన ఎన్నడూ సొంత ప్రదర్శనల పట్ల ఆకర్షణ చూపించలేదు టాటా ఫౌండేషన్ ఇతర చార్తికులు ద్వారా సమాజానికి తిరిగి ఇవ్వటమే ఆయన జీవనానికి త్యాగానికి అద్భుతమైన ఎగ్జాంపుల్ తత్కర్మణ్య కర్తాకరం సైలెంట్ యాక్షన్ కర్మణ్య కర్మ పచ్చే అకర్మణి చ కర్మయ భగవద్గీత శ్లోకం నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం తాను చేసిన కర్మను గురించి ఏమాత్రం డంక కొట్టకుండా చేసే వ్యక్తి నిజమైన కర్మయోగి రతన్ టాటా గారు తన సేవలను కృషిని ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు అంటే డప్ప కొట్టుకోవటం కానీ ప్రచారం ప్రమోట్ చేసుకోవటం కానీ ఎప్పుడు చేయలేదు ఆయన చేసిన గొప్ప సేవలను తెలుసుకోవాలంటే సమాజం వేరే చెప్పుకోవాలి తప్ప ఆయన చెప్పుకునేవారు కాదు ఆయన జీవనశైలి ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండేది కానీ ఆ కర్మల ప్రభావం మాత్రం ఎంతో గొప్పది ఇంకా రతన్ టాటా గారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రతిపాదించిన నిష్కామ కర్మయోగి సాదాసేద జీవితం త్యాగం ధర్మం వంటి సూత్రాలను అనుగుణంగా తన జీవితాన్ని నిర్మించారు ఆయన జీవితం ఒక స్ఫూర్తి ఎలా ఒక వ్యక్తి సంపదను సమాజానికి సేవ చేసే సాధనంగా మార్చుకోవచ్చో వ్యక్తిగత ప్రాధాన్యతలను పక్కన పెట్టి మనిషితనం నైతికతకు అంకితం కావచ్చు గ్రేట్ ఇన్స్పిరేషన్ రతన్ టాటా గారు రియల్ యోగి అందుకోసమే మన యోగి లైఫ్ ఛానల్లో రతన్ టాటా యోగత్వాన్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్